అదుపులోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద భావించుకోవాలి మనం. అదేవిధంగా ఇంతక ముందు మీకు చెప్పాను, ఇంతకుముందు మనకి ఏంటంటే 15,000 సీసీ కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి. ఆ సీసీ కెమెరాస్లో మనం మొన్నటి వరకు అసలు పనిచేసేవి కాదు, కొన్ని పనిచేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ 15,000 కూడా అసలు ఎన్ని వర్క్ చేస్తున్నాయి, ఇంకా ఎన్ని కావాలి? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీల్లేదు నేరస్తుడు. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడ తప్పించుకున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక, అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనకు ఉండాలి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి. సో అటువంటివి ఏమీ లేకపోవడం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. క్రిమినల్స్ అనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీకు వితిన్ టైం లైన్లో ఒక 10 రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరమవుతాయి క్లియర్గా చెప్పండి, అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెడదాం, దానికి సంబంధించి ఎక్కడైతే మనకి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలో అది కూడా మనకి నియర్ బై మనం కమాండ్ కంట్రోల్ను పెట్టుకొని అక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా మనం చేద్దాము అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. ఇందులో భాగంగానే గర్ల్స్ కాలేజీల దగ్గర, మెడికల్ కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర, అదేవిధంగా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసెస్లో, బస్ స్టాండ్స్లోని, రైల్వే స్టేషన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఇంకా ఎక్కడైనా లేకపోయినా యూనివర్సిటీస్ దగ్గర క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్తుడు అనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు. ఈ రోజుకి మీ దగ్గరికి వచ్చిన మీరైనా అంటే పత్రికా సోదరులైన మీ దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేసి ఉంటారు, మాకు వెహికల్స్ లేవు, పోలీస్ వెహికల్స్ పనిచేయట్లే. ఇంతకుముందు నా దగ్గర నాకైతే కొంతమంది మంత్రులు కూడా ఫోన్ చేసి మా ముందే పైలట్ వెహికల్ కూడా ఆగిపోతుంది అనేత వెహికల్స్ లేవని చెప్పిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో పోలీస్ వెహికల్స్ కొని చెప్పాను. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి